అవసరం బాబాయ్, మన నెక్స్ట్ టీం చంద్రబాబు మౌంట్ జగన్ వస్తే బాగున్నాం. జగన్ వస్తాడు ఎందుకని? 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 ఆయన చేసే పనులు బాగున్నాయి కాబట్టి. జగన్ వచ్చి మీకేం వచ్చిన పనులు? ఎవరేం భూ పెట్టారు? మన పని పొద్దున్న లేచి మన పని మంచి చేసుకోవాలా, ఊరికి వచ్చిందని అని చెప్పాల్సింది అంతే. పథకాలు వస్తున్నాయి మీకు? పథకాలు వస్తున్నాయి. ఏమేమి వస్తున్నాయి? అమ్మఒడి 45 ఏళ్ళది పథకాలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు ఎలా ఉంది పరిపాలన మీకు? చంద్రబాబు నాయుడు ఏం వీలే, ఎవరికి ఏం వీలే. చంద్రబాబు నాయుడు ఎవరికి ఏం వీలే. ఏది ఇవ్వించాలా రైతులకి? ఇలా ఎవరికి వీలే? ఈయన రైతులకు వాళ్ళకు అందిస్తున్నాడు. ఆయన ఎవరికి ఏం వీలే. పింఛని ఇప్పుడు 200 300 అటు ఇచ్చినాడు. ఇప్పుడన్నా 3000 4000 ఇచ్చినాడు పింఛని. కుంటెళ్ళకు 4000 3000, వీళ్ళకు 4000 అటు ఇచ్చినాడు జగన్. చంద్రబాబు పానకే కలిసి వస్తారు కాబా? చంద్రబాబు పానకే కలిసి వస్తారు కాబా. పనుల కానీ ఎవరు కలిసి వచ్చినా జగన్ వస్తాడు. జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ ఏం లేదు, అది ఏం లేదు. మంత్రులు అనుకుంటుంటారు మీద వాళ్ళు మొదటి వాళ్ళు అంటే గెలిపిండి మెరుగైన పథకాలు ఇస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇంతకన్నా ఏం పలకలు వేయరు. ఈడ పలకరం ఇస్తాడు. రైతులు 250 2500 బియ్యం అమ్ముతారు. జగన్ వచ్చే మేలు. మన జగన్ అంతా ఇప్పుడు పెన్షన్లు అన్ని బాగా ఇస్తున్నారు కదా. ముందు అయితే ఏమి పెన్షన్ మాత్రం వస్తుంది. వచ్చింది. అప్పుడు ఇవ్వట్లేదు కదా ఇంత. ఎవరు ఇష్టం వాళ్ళు అంటుంటారు అనేవాళ్ళు, వాళ్ళ ఇష్టం అది. మనం ఏం చెప్తాం చెప్పండి. చంద్రబాబు పవన్ కన్నా కలిసి వస్తున్నారు అంతా కలిసి రావడం వల్ల జనాలు భయపడుతున్నారు. జనాలు భయపడుతున్నారు. ఎవరు వస్తారు అనేది వాళ్ళు మనం ఏం చెప్పలేం కదా. భయపడతారో బాగుంటారో ఇప్పుడు వాళ్ళ మాట వాళ్ళు చెబుతుంటారు, వీళ్ళ మాట వీళ్ళు చెబుతుంటారు. అంతే మనకైతే జనగ వస్తే బాగుంది. ఎమ్మెల్యే రామరెడ్డి గారు కదా గెలుస్తాడు. చెప్పు. నమస్తే. ఇది జగన్ వస్తే మేలు. ముసలి ముత్తులకు షామీలు కాబట్టి పింఛన్లకు మండలం కాడ పంచాయతీ కొట్టుకొని సావాలా. వీడితేనే మేలు. లక్ష ఇంటికి ఇచ్చినారు. ముసలి ముత్తులు ఇచ్చినారు. 5% ఇచ్చినాడు. విద్యా దీవెన ఇచ్చినాడు. వసతి దీవెన ఇచ్చినాడు. 100 మీద డబ్బులు ఇచ్చినాడు. ఇంతమందికనే ఇంతకనే ఏం చేయాలంగా? చంద్రబాబు ఇంతకుముందు కూడా 600 పథకాలు ఇచ్చాడు. ఇది తెచ్చేసినది ముందు వాడి భవిష్యత్తుకి గ్యారెంటీ లేదు. ఇది పొంగిచ్చేవాడు. ఎవరు సోమరాలు? వాడు ఇచ్చినాడు. వాడు ఇంకా సోమరం ఇచ్చినాడు. వాడి కన్నా ఇవ్వడం కదా ఇప్పటికి. ఇంకా ఏం సమర్థించారు చెప్పండి. మీరు చెప్పండి. ముస్లిం మందికి ఒక ఇంటికాడ తెచ్చి పింఛన్ ఇచ్చినారు. ఏం సమర్థించారు? ముస్లింలు మండలం కాడ పోయి ఆఫీస్ పంజాబ్ కూడా గంట గంట కూర్చున్నారు. అవి సిస్టమ్ ఉంది. ఇప్పుడు పిల్లలకు అమ్మడం పడుతుంది. జగన్ జగన్ సిస్టమ్ ఉంటే ఇంతకుముందు లేదు కదా. నూటికి 100 రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే. వాడు రౌడీ కదా. వాళ్ళ మామ చంపి వాడు పైకి రాలేదా? వాళ్ళ బావాడు గడకెళ్ళదా? వాడు మంచోడా? ఎవడు మంచోడు? ఎవడు మంచోడు కాదు. ఈ వ్యక్తిగతంగా అంటే ముస్లిం ముతకకు పేదలకు చాలా బడుగు బలిగిన వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి చాలా మేలు. వాడు రాజకీయాల్లో శుద్ధ వేస్ట్ ఉండే కొడుకు. వాడు రాజకీయాలకు ఇప్పుడు తరం కావాడు. సినిమాలు చెప్పు టాప్ హీరో. రాజకీయాలు వేస్ట్ హీరో. వాడు వాడు ఓడిపో వాడు కొడతారా ముందు? ఇప్పుడు వాళ్ళు వైసీపీలు కొడతారు మని. ఇప్పుడు ముందు ఆడడం కాదు. ముందు ఆడడం గొప్ప కాదు. వాడిని రాజకీయం తెలుదు వాడికి. వాడు అంత వేస్ట్ ఉండే కొడుకు లేడు. రాజకీయం అంటే చంద్రబాబు ఒకే ఒప్పుకుంటా, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటా. ఏదో మోడీ చెప్పు, ఇంతకంత ఎవరు చెప్పు కానీ పవన్ సినిమా హీరో రాజకీయ తరంగారు. ఒక ఎన్టీ రామారావు తప్ప, ఒక ఎన్టీ రామారావు తప్ప సినిమా హీరోలు ఎవరు తరంగ వాళ్ళు లేరు. జగన్ వస్తే ఖచ్చితంగా బాగుంటుంది అన్న. 100% ఎమ్మెల్యే లక్షణం ఇస్తున్నాడు. ఫోన్ చేసి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఎమ్మెల్యే రెస్పాన్స్ ఉంది. కడసన్ రామరెడ్డి మాకు భయం లేదు. రామరెడ్డి ఉన్నారు మాకు భయం లేదు. సర్వోదయం పలుకుతాం మనుషులకు. ఏది కావాలి చేస్తున్నాడు. నమస్తే బాబాయ్. నెక్స్ట్ టైం ఎవరు వస్తుంది? జగన్ దాంట్లో జగన్ జగన్ ఎందుకంటే సంక్షేమ పథకాలు ఎక్కువ పెట్టినాడు కదా. సంక్షేమ పథకాలు ఎక్కువ ఉన్నాయి. అమ్మఒడి, రైతు భరోసా, ఇంకా ఆరోగ్యశ్రీ, దానికి పథకాలు దాన్ని పెట్టినాడు కదా. అటందుకు జగన్మోహన్ రెడ్డి వస్తేనే మేలు అని మేము ఆలోచన చేస్తున్నాం. మరి జగన్ రౌడీ పార్టీ గుండా పార్టీ అన్నారు. ఎవరు అన్నారు? చంద్రబాబు. వాళ్ళకి ఆపోజిట్ ఉంటే వాళ్ళు అని ఉంటారు. మనకేం దానికి? మేము పార్టీలకు అతీతంగా కాదు. మేము రాజకీయ పరంగానే జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది అని అనుకుంటున్నాం. పథకాలు అందరూ అంటారు. పింఛన్లు అంటాయి,
అమ్మఒడి రైతు భరోసా అమ్ముతున్నాయి. పథకాలనే వైసీపీకి ఇస్తాడు ఎందుకు ఇవ్వడం లేదు, అందరికి ఇస్తున్నాడు. సామాజిక దానికి కుల వ్యవస్థ ఏం లేదు. ఎట్లా కాళేశ్వరం రామరెడ్డి ఉండే ఇక్కడ ఎమ్మెల్యే.